ఇలాంటి సినిమాకి ప్రొడ్యూసర్గా వ్యవహరించి అండ్ రాసి అండ్ దర్శకత్వం వహించి మన ముందుకు వస్తున్న డైరెక్టర్ పిలిచేద్దాం వేదిక మీదకి. రాజేష్ జగన్నాథ్, మై రిక్వెస్ట్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. టాలెంటెడ్ రైటర్ అండ్ మంచి కంటెంట్తో మనల్ని పలకరిస్తున్నారు డైరెక్టర్గా, ఆయన ఫస్ట్ వెంచర్గా, ప్రొడ్యూసర్గా నిందాని మన ముందుకు తీసుకొస్తున్నా. ప్రొడ్యూసర్, రైటర్, డైరెక్టర్ రాజేష్ జగన్నాథ్. నిఖిల్ గారు పర్మిషన్తో ఒక 10 మినిట్స్ మాట్లాడతాను. అంటే చాలామందిని థ్యాంక్ చేయాలి, ప్లీజ్ డోంట్ మైండ్. మొదటగా మా నాన్నగారు అండ్ మా అమ్మగారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. వాళ్ళు ఇక్కడే ఉన్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ నేను యుఎస్లో ఒక 12 ఏళ్ళు ఉన్నానండి. అక్కడ నుంచి వెల్ సెటిల్డ్ లైఫ్ నుంచి వదిలేసి ఇక్కడ రావాలంటే నేను మెయిన్గా థ్యాంక్ చేయాల్సింది నా వైఫ్ని అండి. అంటే తన సపోర్ట్, తన ఎస్ అన్న రోజు చెప్పకపోయింటే ఈ సినిమా వచ్చేది కాదు, ఇంతమందిని నేను కలిసి ఉండేవాడిని కాదు. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై వైఫ్. ప్లీజ్ కమ్ హియర్, అట్లీస్ట్ స్టాండప్, ఓకే. అండ్ ఒక్కసారి మా పేరెంట్స్ని కూడా ఒక్కసారి కెమెరా చూపించండి ప్లీజ్, నుంచోండి. ఆశీ, అట్లీస్ స్టాండ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ సపోర్ట్. ఇంట్లో నాకు ఏ మెంటల్ టెన్షన్ ఏం లేకుండా చూసుకున్నారు కాబట్టి నేను చేయగలిగాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ యుఎస్లో నా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ చాలా సపోర్ట్ చేశారు. అంటే సినిమా తీయడం అనేది మనము చూస్తూ ఉంటాము, యూనో చేసేసారు కదా, చూసేసిన తర్వాత ఒక 2 అవర్స్లో వెడ్డికి చెప్పేస్తారు. కానీ చేసేటప్పుడు మాత్రం ఆ పెయిన్ అనేది ఏంటంటే, నేను ప్రొడక్షన్ కూడా చేశాను కాబట్టి నాతో పాటు వరుణ్ గారు కూడా ఇంత క్లోజ్గా ఈ ప్రొడక్షన్ యాక్టివిటీస్ అవన్నీ ఇంతకుముందు చూడలేదని చెప్పారు ఆయన. సో చూసిన తర్వాత అబ్బో ఎంత ఉంటుందా మూవీ ప్రొడక్షన్లో అని చాలా ఇది ఉంది. కానీ అవుట్పుట్ చూసుకున్నప్పుడు మాత్రం ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉందండి నాకు. అంటే నేను 10 ఇయర్స్ ఐటీ ఫీల్డ్లో వర్క్ చేసినప్పుడు ఎప్పుడు హ్యాపీగా పడుకోలేదు, జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది ఎప్పుడూ లేదు. బట్ ఈ లాస్ట్ 5 ఇయర్స్ ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు మాత్రం ఎవ్రీడే నా దగ్గర నుంచి డబ్బులు బయటికి వెళ్తున్నా, ఇన్కమింగ్ వస్తుందా లేదా అనేది తెలియదు. బట్ ఐ కెన్ ప్రౌడ్లీ సే ఎవ్రీడే ప్రశాంతంగా పడుకున్నాను. ఈ సాటిస్ఫాక్షన్ అన్నది లైఫ్లో దిస్ ఇస్ వాట్ ఐ అచీవ్డ్ అన్నది నాకు చాలా హ్యాపీగా ఉందండి. అండ్ మెయిన్గా మన చిన్నారావు గారు వెనకాల కూర్చున్నారు, ఆయన ముందుకు రారు. ఈ ప్రొడక్షన్లో చాలా చాలా సపోర్ట్ చేశారు, ఒక ఫాదర్ ఫిగర్ లాగా లీడ్ చేశారు. 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇండస్ట్రీలో, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ సినిమాని ఇంత బాగా రావడానికి ఫస్ట్ స్టెప్ మీరు తీసుకున్నారు. అండ్ రైటింగ్ డిపార్ట్మెంట్లో నాకు హెల్ప్ చేసిన శిరీష గారికి, అలాగే ఆస్ట్రేలియాలో ఆవిడ డెంటిస్ట్, అక్కడ ప్రాక్టీస్ లీవ్ పెట్టేసి షూటింగ్ 1 మంత్ ఇక్కడికి వచ్చి నాకు సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ. అట్లనే డైలాగ్ డిపార్ట్మెంట్లో హర్షకి, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా కొంతమంది డైలాగ్స్ రాశారు, అవి కూడా వాడాను, బాగున్నాయని తీసుకున్నాను, వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ మై 3 పిల్లర్స్ ఇన్ ద ఫిల్మ్ అండి, శాంతు, అనిల్ గారు అండ్ రమేష్, ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. అంటే ఈరోజు నేను ఒక్కడనే ఈ సినిమా తీసేసాను అని క్రెడిట్ తీసుకోవడం నాకు అసలు ఇష్టం లేదు. మెయిన్గా వీళ్ళ ముగ్గురు వల్ల ఈ సినిమా ఇట్లా ఇంత బాగా వచ్చింది. ఎందుకంటే అనిల్ ప్లీజ్, ఈయన ఆల్రెడీ పెద్ద సినిమాలు ఎడిట్ చేస్తున్నారు, ఇప్పుడు శర్వానంద్ గారి సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు ఆల్రెడీ. బట్ ఇది ఒక చిన్న సినిమా అని కాకుండా నాట్ ఓకే షాట్ల దగ్గర నుంచి ప్రతి ఫుటేజు ఈయన చూశారు, చూసి ఇది ఎక్కడైనా పనికి వస్తుందా అని చెప్పి చాలా టైం స్పెండ్ చేశారు. ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ దట్. అండ్ ఒక ఫ్రెండ్ లాగా సజెస్ట్ చేశారు అన్ని విషయాల్లో, ఐ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్కి కట్లో స్పేస్ ఇవ్వడం కానీ, వీళ్ళు ముగ్గురు చాలా ఇంటర్లింక్డ్గా తెలియకుండానే చాలా హెల్ప్ చేసుకున్నారు ఒకళ్ళొకరికి. అందరికీ ఓసీడీ ఉంది, ఆ ఓసీడీ నాకు హెల్ప్ అయింది. రమేష్ ఉండడం వల్ల ఏంటి అంటే, మనోడు నాకు చాలా టెక్నీషియన్స్ని అందరినీ తినే పరిచయం చేశాడు. అండ్ నా జాబ్ చాలా ఈజీ చేశాడండి. వెరీ, ఈయనకి సినిమా తప్ప అసలు మన దలయ్య ఉంటాడు, కొంచెం అమ్మాయిల్ని చూపించండి రా అని చెప్పినా సరే నేను థియేటర్కి వెళ్ళి ఒక్కడనే సినిమా చూస్తాను అంటాడనమాట.
అంత ప్యాషనెట్గా అయ్యి నేనే సినిమా పిచ్చోడని అనుకున్నాను కానీ నాకంటే 10 times ఎక్కువ అమ్మన్నాడు. సో ఐ విష్ యూ అ గ్రేట్ ఫ్యూచర్ అండ్ ఈ వర్క్ తర్వాత నాకు కూడా డేట్స్ ఇవి. సేమ్ విత్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ శాంతు. ఈయన విశాల్ చంద్రశేఖర్ దగ్గర ప్రోగ్రామర్గా చేశాడు, ఈయన పిఎస్ వినోద్ గారి దగ్గర అసిస్టెంట్గా చేశాడు. కానీ ఇండస్ట్రీకి మంచి టెక్నీషియన్స్గా వస్తారండి నెక్స్ట్. ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఎక్సలెంట్ ట్యూన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్స్ కోరండి. యా ప్లీజ్ యా. అండ్ ఎట్లానే సిబర్ట్ అని మనకి చాలా హెల్ప్ చేశాడు మిక్సింగ్లో కానీ, ఆయన కూడా థ్యాంక్ యూ. అట్లానే సౌండ్ డిపార్ట్మెంట్లో సింగ్ సినిమా వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా అసిస్టెంట్ డైరెక్టర్స్ అరుణ్ దళై, అశోక్, ప్రవీణ్, నిఖిల్ అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కొక్కరు 3, 4, 5 పనిచేశారు. అలాగే ఇక్కడ చార్లీ నా అసోసియేట్ డైరెక్టర్, ప్లీజ్ అందరూ ఒకసారి స్టేజ్ మీద రండి. వీళ్ళు యాక్చువల్లీ అందరూ కొంతమంది యాక్టర్స్ అండి. యాక్టింగ్ అని చెప్పి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వచ్చి స్లోగా ఒక్కొక్క ఛాన్స్ ఛాన్స్ అన్నారు. చార్లీ తప్ప అందరూ సినిమాలో కనిపిస్తారు మీకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో అలానే పాండిచ్చేరిలో కలరిస్ట్ మన తరణ్. పాండిచ్చేరి వెళ్ళి ఏం చేస్తున్నారా మీరు, కలరింగ్ ఎక్కడ, మేము పాండిచ్చేరి అనే పేరు వినలేదు అని చెప్పి అన్నారు. పాండిచ్చేరిలో గ్రేడింగ్ జరిగిన ఫస్ట్ సినిమా ఇదే అండ్ హీల్ బీ ఎ బిగ్ నేమ్ ఇన్ ద ఫ్యూచర్. థ్యాంక్ యూ బ్రదర్. అండ్ అట్లానే మన క్యాస్ట్కి వచ్చేసరికి తనికెల బర్ని గారి దగ్గర నుంచి మయం మధు గారు, భద్రం గారు అండ్ సూర్య గారు, అలానే యానీ అండ్ మధు, మన సిద్ధు, అట్లానే సిద్ధార్థ్ గొల్లపూడి అని ఇంకో ఆయన ఉన్నారు, ఆయన రాలేదు. ఎవ్రీబడి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి. ఈ సినిమాలో పనిచేసిన అందరు యాక్టర్స్ ఖచ్చితంగా సినిమా తర్వాత అందరూ గుర్తుపట్టి నువ్వు పలానా సినిమాలో చేసావు కదా ఈ క్యారెక్టర్ కదా అని అంటారు. సో అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ముఖ్యంగా సిద్ధార్థ్ గారు, మన నిఖిల్ గారు, నిఖిల్ సిద్ధార్థ్ గారు ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. అండ్ మీకున్న గ్రేట్ క్వాలిటీ ఏంటంటే స్క్రిప్ట్ సెలెక్షన్ అండి. అంటే ఒక దట్ డిఫైన్డ్ యువర్ కెరియర్ అని చెప్పొచ్చు యాక్చువల్లీ. అంటే ద వే యూ సెలెక్టెడ్ ద స్క్రిప్ట్స్. సో మొన్న మీరు ట్రైలర్ చూసి నాకు ఫోన్ చేశారు మీ బర్త్డే రోజు, చెప్పి ఇదేదో నాకు కొంచెం స్వామిరారా కార్తికేయ వైబ్స్ వస్తుంది, మంచి ఫిలిం అవుతుంది అని చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి మీరు వచ్చినందుకు. అండ్ చాలా హ్యాపీగా ఉంది ఆ ఫ్రేమ్లో మళ్ళీ మీ ఇద్దరిని చూస్తుంటే, పక్కన కూర్చుంటే. అంటే నాకు హ్యాపీ డేస్, నేను యుఎస్లో 5 hours డ్రైవ్ చేసుకుని వెళ్ళి చూశాను. మళ్ళీ రీరిలీజ్ అప్పుడు వరుణ్ గారు, వితికా గారితో కలిసి చూశాను. అండ్ మళ్ళీ ఇప్పుడు మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే హ్యాపీ డేస్ మళ్ళీ మనకు కూడా వస్తాయి వరుణ్ గారు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్గా వరుణ్ గారి గురించి చెప్పాలండి. అంటే ఐ ఫౌండ్ ఎ బ్రదర్ ఇన్ హిమ్ అండి. లైక్ హీ రెస్పెక్ట్స్ మీ ఎ లాట్ అండ్ ఐ రెస్పెక్ట్ హిమ్ ఎ లాట్ మోర్ దాన్ అన్ యాక్టర్. ఇవన్నీ పక్కన పెడితే ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండి, వెరీ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఇప్పుడు కూడా అంటే హిట్లు వస్తుంటాయి పోతూ ఉంటాయి, హిట్లు లేనప్పుడే ఆ మనిషి వాల్యూ ఏంటి అన్నది జనాలకి తెలుస్తుంది. రేపొద్దున మీరు మళ్ళీ వస్తారు, ఐఎమ్ హోప్ఫుల్ అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ యూ విల్ కమ్ బ్యాక్ టు యువర్ యునో ఒరిజినల్ ఫామ్. అండ్ ఈ సినిమాతో, ఈ నింద అనే సినిమాతో దానికి నాంది వేస్తామని నేను బలంగా నమ్ముతున్నాను. అండ్ ఇంకేదైనా టెక్నీషియన్స్ కానీ యాక్టర్స్ కానీ పేర్లు మర్చిపోయి ఉంటే క్షమించండి. బట్ ఐఎమ్ హోపింగ్ ఈ సినిమా మీరందరూ ట్రైలరు టీజర్ అన్నీ చూశారు, అందరూ చెప్పారు ఏదో పెద్ద డైరెక్టర్ అది ఇది అని. బట్ ఆనెస్ట్లీ నేనేం ఫీల్ అవుతాను అంటే ఐ డోంట్ కాల్ మైసెల్ఫ్ యాజ్ డైరెక్టర్. నేను చాలా పెద్ద డైరెక్టర్స్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చాను. సో ఇది ఒక చిన్న బేబీ స్టెప్ అండి. ఈ బేబీ స్టెప్ని మీరు చూసి ఆదరిస్తే నాలాంటి చిన్న వాళ్ళకి కూడా ఒక హోప్ వస్తుంది, ఇంకా ఏదో సినిమా చేయాలి అనే హోప్ వస్తుంది. ఈ మధ్యన థియేటర్కి జనాలు అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఓటీటీస్ అనేవి వచ్చిన తర్వాత. బట్ మీరు
గనక మాకు ఒక ఛాన్స్ ఇస్తే, ఇంతమంది ఉన్నారు టెక్నీషియన్స్ కానీ యాక్టర్స్ కానీ చాలా ఫైర్తో పనిచేసాము, ఒక ఆపర్చునిటీ ఇస్తే గనక విల్ డెఫినెట్లీ ప్రూవ్ అవర్ వర్త్ అండి, విల్ యూనో అది కోరుకుంటున్నాను మీ దగ్గర నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.